హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమావేజ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను మిమ్మల్ని దుబాయ్ సిటీ ఎగ్జిబిషన్కి అయితే తీసుకెళ్ళిపోతున్నాను అనమాట. లోపల ఏమేమి ఉన్నాయి, ఈ ఎగ్జిబిషన్ గల అట్రాక్షన్స్ ఏంటి, అవన్నీ కూడా మీకు చూపిస్తూ డిస్క్రైబ్ చేస్తాను. అట్ ద సేమ్ టైం దీనికి ఎందుకు రావాలి అనేది కూడా నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కోవిడ్ తర్వాత పిల్లలకి ఎంజాయ్మెంట్ అంటే ఇది ది బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి గుంటూరులో ఉంది. సో గుంటూరు వాళ్ళైతే ఈజీగా దీన్ని వెళ్ళేసి విజిట్ చేయొచ్చు అనమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే కొత్త వీడియో అప్డేట్స్ మీకు వచ్చేస్తాయి. ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళాలంటే మీరు టికెట్ అనేది తీసుకోవాలన్నమాట. టికెట్ వచ్చేసి పర్ హెడ్ 60 రూపీస్. అబౌవ్ 7 years పిల్లలకి, అంటే బిలో 7 years ఉంటే మనం తీసుకోకర్లేదు. ఒకవేళ పిల్లలు కనుక 7 years అండ్ అబౌవ్ ఉంటే వాళ్ళకు కూడా మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో బయట వచ్చేసి మనకి మెయిన్ అట్రాక్షన్గా ఈ వైట్ హార్స్ రైడ్ అనేది అవైలబుల్గా ఉంది. 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఈ ఎండ్ అంటే ఆ గ్రౌండ్లో ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్ తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొని వస్తారనమాట. సో దానికి వాళ్ళు 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. బయట అయితే ఓవరాల్గా లుక్ చాలా అట్రాక్టివ్గా ఉందన్నమాట. లైట్స్ అండ్ మ్యూజిక్ సౌండ్ సిస్టమ్ అయితే అదిరిపోతుంది బయట దాకా. సో దీని లొకేషన్ వచ్చేసి మీరు గుంటూరు మంగళదాస్ నగర్లో వాసవి క్లాత్ మార్కెట్ అని ఉంటుంది. సో దాని పక్కన గ్రౌండ్లో ఇదైతే పెట్టుందనమాట. దీన్ని ఎగ్జాక్ట్గా చెప్పాలంటే కొంతమంది తెలిసింది కాళీమాత టెంపుల్ అనేది చాలా ఫేమస్ అనమాట. దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉంటుంది ఇది. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి మీకు మార్చ్ ఎండ్ వరకు అవైలబుల్గా ఉంటుంది అని చెప్పారు. సో క్రౌడ్ అయితే బాగానే ఉంది. నేను నాన్ వీకెండ్ డేలో వెళ్ళాను, అంటే వీక్ డేలో వెళ్ళాను. సో వీకెండ్ అయితే ఇంకా కొంచెం ఎక్కువ మంది ఉంటారనమాట. సో మీరు కూడా వీక్ డేనే ప్రిఫర్ చేయండి. వీకెండ్స్ అయితే కొంచెం రష్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ లోపలికి ఎంటర్ అవగానే మీరు చూసినట్టయితే ఇక్కడ మన దుబాయ్ సిటీలో ఏవైతే టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయో అవన్నీ ఆర్టిఫిషియల్గా ఇక్కడ రీక్రియేట్ చేశారనమాట. సో మీరు చూసినట్టయితే బుర్జ్ ఖలీఫా కానీ, ట్విన్ టవర్స్ కానీ, డిజ్నీ టాయ్ హౌస్ కానీ, మొంతలిక్ బ్రిడ్జ్ కానీ, లేకపోతే యూనివర్సల్ స్టూడియోస్ క్యూబ్ కానీ, ఇవన్నీ రైట్ సైడ్లో పెడుతుంది. లెఫ్ట్ సైడ్ అనేది షాపింగ్ ఉందనమాట. అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఎవరు వచ్చినా మనం ఈ బ్రిడ్జ్ క్రాస్ అయ్యి అండ్ ఈ మాన్యుమెంట్స్ దాటే మనం వెళ్ళాలన్నమాట. ఇది చెప్పుకోవాలంటే ఈ ఎగ్జిబిషన్ 3 పార్ట్స్గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ పార్ట్ ఇది వచ్చేసి మొత్తం ఈ రీక్రియేట్ ఏదైతే చేశారో దుబాయ్ సిటీలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ని, ఇవన్నీ ఫస్ట్ పార్ట్గా చెప్పుకోవచ్చు. సెకండ్ పార్ట్ వచ్చేసి షాపింగ్, అండ్ థర్డ్ పార్ట్ వచ్చేసి మనకి పిల్లలకి ఆర్ పెద్దవాళ్ళకి సంబంధించిన గేమింగ్స్ అనమాట. లైక్ జెయింట్ వీల్ కానీ, టోరా కానీ, బ్రేక్ డ్యాన్స్, ఇట్లాంటివన్నీ థర్డ్ సెషన్లో ఉన్నట్టు పెట్టారనమాట. సో మనమైతే ఫస్ట్ సెషన్లో ఇప్పుడు ఈ బ్రిడ్జ్ని అయితే క్రాస్ చేస్తున్నాము. ఇవి దాటిన తర్వాత మనకి కింద మీరు చూసినట్టయితే డిజ్నీ టాయ్ హౌస్ ఉంది, అండ్ ట్విన్ టవర్స్ ఉన్నాయి, బుర్జ్ ఖలీఫా ఉంది, ఎమిరేట్స్ బిల్డింగ్ ఉంది. సో ఇట్లాంటివన్నీ ఏదైతే మనం దుబాయ్లో కనిపిస్తాయో ఫేమస్ టూరిస్ట్ స్పాట్స్ అవన్నీ ఇక్కడ రీక్రియేట్ చేశారనమాట. సో అందరూ అయితే అక్కడ సెల్ఫీస్, ఫొటోస్ దిగుతూ ఉన్నారు. నెక్స్ట్ మనమైతే సెకండ్ పార్ట్ ఆఫ్ ది ఎగ్జిబిషన్కి వెళ్ళిపోతున్నాము, అదే షాపింగ్ అనమాట. సో షాపింగ్ అనేది యాజ్ యూజువల్ అన్నీ అట్రాక్ట్ పిల్లలకి, పెద్దవాళ్ళకి, లేడీస్కి, జెంట్స్కి అందరికీ అట్రాక్టివ్గా డిఫరెంట్ స్టాల్స్ లాగా పెట్టేస్తున్నారు. సో ఫస్ట్ ఎంటర్ అవుతున్నా మీకు రైట్ సైడ్లో ఇలాగ ఎయిర్ బెలూన్స్ అనేవి కనపడుతుంది ఈ స్టాల్. ఆ పక్కనే మీకు హ్యాండ్ బ్యాగ్స్ స్టాల్ అనేది కూడా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మీకు చిన్న క్లచెస్ అవి ఇవి నార్మల్గా ఆల్మోస్ట్ ఎలాగైతే అన్ని ఎగ్జిబిషన్స్లో ఉంటాయో అలాగ స్టాల్స్ పెట్టేసి అయితే ఉన్నాయి అనమాట. సో ఏమేమి స్టాల్స్ ఉన్నాయి నేను మీకు చూపిస్తాను. సో ఈ స్టాల్లో వచ్చేసి మీకు హోమ్ డెకార్స్, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ అవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో మీకు 10 రూపీస్ స్టోర్ అనమాట. సో ఏదైనా 10 రూపీస్. సో ఇక్కడ ప్లేట్స్ అవన్నీ కొంచెం డిఫరెంట్ అవ్వచ్చు ప్రైస్ అనేది. ఈ జాడి కానీ కప్స్ కూడా ఏవైనా 10 రూపీస్ అనమాట. ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. సో మనం ప్రీవియస్ క్రాఫ్ట్ ఎక్స్పో అండ్ క్రాఫ్ట్ బజార్ వీడియోస్లో కూడా ఇవి చూపించాము. సో ఇలాంటి స్టాల్స్ అయితే కామన్గా ఉంటాయి అనమాట, ఇలాంటి ఎగ్జిబిషన్ అండ్ క్రాఫ్ట్ బజార్స్లో అయినా. సో లోపలకి వెళ్తే మీకు హెయిర్ బ్యాండ్స్ కానీ, పిల్లల హెయిర్ క్లిప్స్ కానీ, అండ్ ఫ్లవర్స్, రోజ్ మోడల్లో హెయిర్ బ్యాండ్స్ డిఫరెంట్ స్టైల్స్లో, ర్యాబిట్ లాగా అండ్ మిక్కీ మౌస్ లాగా, ఇట్లాంటి డిఫరెంట్వి ఉన్నాయి. అండ్ హెయిర్ బ్యాండ్స్ ఇవి కూడా డిఫరెంట్ మోడల్స్ అండ్ సైజెస్లో ఉన్నాయి. మనకి ఏది కావాలంటే అవి తీసుకోవచ్చు అనమాట. ప్రైజెస్ అక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి. సో 10 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి, 5 రూపీస్ అలా కూడా ఉన్నాయి. 10 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి మనం తీసుకునే దాన్ని బట్టి ప్రైజెస్ అనేవి డిఫర్ అవుతూ ఉంటాయి అనమాట. సో వీటి మీద కూడా ఒక లుక్ వేసేసి వచ్చేయండి. హెయిర్ బ్యాండ్స్ అవి అయితే లెక్కలేని డిజైన్స్ అండ్ మోడల్స్లో ఉన్నాయి. సో మీ పిల్లల డ్రెస్సులకి మ్యాచ్ అయితే మీరు కొనేసుకోవచ్చు అనమాట. సో ఫ్లవర్ మోడల్స్లో ఉన్నాయి. యాజ్ యూజువల్ నేను చెప్పినట్టు ర్యాబిట్స్ అలాగా కూడా ఉన్నాయి అన్నమాట. పాంపామ్స్ వచ్చేసి డిఫరెంట్గా యూనిక్గా ఉన్నాయి. అండ్ రబ్బర్ బ్యాండ్స్ ఇవి కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. కలర్స్ కూడా వైడ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నమాట. డైలీ వేర్ కానీ మ్యాచింగ్ వేర్ కానీ అవి ఉన్నాయి. ఆ నెక్స్ట్ వచ్చేసి లోపల కూడా కొన్ని సోప్ డిషెస్ లేదా ఇలాగా ప్లాస్టిక్ ప్లేట్స్ ఇవన్నీ కూడా పెట్టేసి ఉన్నాయి అన్నమాట. వీటి ప్రైజెస్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. లైక్ 10 రూపీస్ నుంచి 70-80 కూడా ఉన్నాయి అన్నమాట. ఆ తర్వాత బ్యాంగిల్స్ ఇవి వచ్చేసి మట్టి బ్యాంగిల్స్. సో చాలా రేర్గా ఇప్పుడు పెడుతున్నారు, ఎందుకంటే పగిలిపోతాయేమో అని చెప్పేసి. సో మనకి ఇక్కడైతే మట్టి బ్యాంగిల్స్ దొరికాయి. అండ్ అట్ ద సేమ్ టైం 10 రూపీస్ స్టిక్కర్స్ దండలు అయితే చాలా అయితే ఉన్నాయన్నమాట. చాలా డిజైన్స్ అండ్ మోడల్స్లో డైలీ వేర్, పార్టీ వేర్ అలా కూడా ఉన్నాయి. స్టోన్ స్టిక్కర్స్ ఉన్నాయి, డిజైనర్ వేర్ ఉన్నాయి, పార్టీ వేర్ ఉన్నాయి. అండ్ మనకి డైలీ పెట్టుకునే డ్రాప్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో ఇవన్నీ 10 రూపీస్. ఆ తర్వాత వచ్చేసి ఇవి వచ్చి హెయిర్ బ్యాండ్స్, అంటే ఏదైనా యూనిక్ హెయిర్ స్టైల్ వేసుకోవాలంటే ఇవి వాడుతున్నారు అనమాట. సో ప్రొఫెషనల్ టైప్ కావాలంటే అవి కొనుక్కోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి డైలీ వేర్ క్లిప్స్. అండ్ ఇవి బ్రాస్లెట్స్ అనమాట. సో కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కానీ స్కూల్కి వెళ్ళే కానీ అలాంటి బ్రాస్లెట్స్ వాడచ్చు. అండ్ ఇవి వచ్చేసి రూమ్ డెకార్ స్టిక్కర్స్ అనమాట. బటర్ఫ్లైస్ అలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి శారీ పిన్స్. వీటి ప్రైజెస్ కూడా డిఫరెంట్ ఉన్నాయి. 50-60 అలాగా ఉన్నాయి, కొన్ని 70 కూడా ఉన్నాయి. సో మీకు నచ్చింది అయితే మీరు చూస్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇంకా మనం ముందుకు వెళ్తున్నట్టయితే ఈ స్టాల్లో చాలా యూనిక్ వెరైటీస్ ఆఫ్ హెయిర్ క్లిప్స్ అయితే ఉన్నాయి. సో చూసారు కదా, ఇవి కూడా డిఫరెంట్ కలర్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు కావాల్సిన కలర్ని మీరైతే చూస్ చేసుకోవచ్చు అనమాట, మీ శారీస్కి డ్రెస్కి తగ్గట్టు. సో వీటి ప్రైజెస్ వచ్చేసి కూడా మీకు 60 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అరౌండ్ 150-200 వరకు కూడా ఉన్నాయన్నమాట, వాటి సైజ్ అండ్ క్వాలిటీని బట్టి. ఇవి వచ్చేసి స్టోన్ హెయిర్ క్లిప్స్. సో ఇవి వచ్చే ఒక మోడల్. అండ్ ఇవి వచ్చేసి చిన్న క్లిప్స్ అనమాట. అంటే పిల్లలకి వాళ్ళకి కూడా మనం హెయిర్ క్లిప్స్ పెట్టాలంటే ఇలాంటివి పెట్టేసుకోవచ్చు. సో ఈ క్లిప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు 40 రూపీస్ నుంచి. నెక్స్ట్ ఇవి వచ్చేసి కింద పాపడి బిళ్ళలు అండ్ పైన వచ్చేసి ఇవి బీడ్స్ దండలు అనమాట. సో ఈ స్టైల్ ఆఫ్ దండలు ఇప్పుడు మనం రెగ్యులర్గా చూస్తున్నాం ఆన్లైన్లో అండ్ షాపింగ్స్ బ్లాగ్స్లో వాటిలో కూడా. సో ఇవైతే వస్తున్నాయి. అండ్ బ్యాండ్స్ కూడా డిఫరెంట్ మోడల్స్ అయితే చెప్పాను కదా. హెయిర్ బ్యాండ్స్లోనే కాకుండా రబ్బర్ బ్యాండ్స్లో కూడా సేమ్ అవే ఉన్నాయన్నమాట. హెయిర్ బ్యాండ్ అండ్ రబ్బర్ బ్యాండ్ మ్యాచింగ్గా కూడా మీరు పెట్టుకునేలాగా మికీ మౌస్ ర్యాబిట్స్ లాగా ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి దండలు అనమాట. నెక్ పీసెస్ చిన్న పిల్లలు వేసుకునేలాగా ఫ్యాన్సీగా ఉన్నాయి. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ప్రీవియస్ నేను చూపించిన క్రాఫ్ట్ బజార్ అండ్ క్రాఫ్ట్ ఎక్స్పో లాగే ఇక్కడ కూడా 1 గ్రామ్ జ్యువెలరీ అవైలబుల్గా ఉన్నాయి. బట్ వీటికి గ్యారంటీ అనేది ఏమీ లేదు. సో మనం మన ఓన్ రిస్క్ మీద అవి తీసుకోవటం అనమాట. ప్రైస్ అయితే తక్కువగానే ఉంది. అండ్ ఇవి వచ్చేసి బీడ్స్ దండలు. ఇలాంటివి చిన్నపిల్లలకి వేస్తే బాగుంటాయి అనమాట, ఫ్రాక్స్ మీద వాటి మీద కానీ. అండ్ రబ్బర్ బ్యాండ్ సెట్స్ కానీ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ నెయిల్ పాలిషెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క ప్రైస్ రేంజ్ అనమాట. 30 నుంచి స్టార్ట్ అవుతున్నాయి, 20 కూడా ఉన్నాయి. సో 20 నుంచి స్టార్ట్ అయ్యి 60-70-100-110-120 కూడా ఉన్నాయి. సో అక్కడ నుంచి నెక్స్ట్ వాళ్ళకి వచ్చేసాను అనమాట. పిల్లల కోసం బొమ్మలు అవి అయితే పెట్టి ఉన్నాయి. సో ప్రైజెస్ కూడా వాళ్ళు ఫిక్స్డ్ ప్రైజెస్ కొన్ని స్టాల్స్ ఉన్నాయి. అండ్ మనం బార్గెన్ చేసే కొన్ని స్టాల్స్ ఉన్నాయి అనమాట. అండ్ ఎక్కువగా మనకి అట్రాక్ట్ చేసేవి 10 రూపీస్ ఫిక్స్డ్ రేట్ ప్రైజెసే కదా. సో 10 అనగానే ఏంటంటే మా చాలామంది అట్రాక్ట్ అవుతారు. సో దానికోసం అని చెప్పేసి 10 రూపీస్ స్టాల్స్ అనేవి ఎక్కువ సంఖ్యలో పెట్టారన్నమాట. లైక్ 1 by 1 ఒకటి బొమ్మల షాప్, ఒకటి చెప్పుల షాప్, మళ్ళీ 10 రూపీస్ షాప్, మళ్ళీ బొమ్మల షాప్, అట్లా అట్లా డిఫరెంట్గా పెట్టేసి ఉంచారు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఏదైనా 100 రూపీస్ అట్లా చెప్తున్నారు అనమాట కొన్ని స్టాల్స్లో. అండ్ డ్రై ఫ్రూట్ స్టాల్ కూడా ఉంది ఇక్కడ, అయ్యప్ప డ్రై ఫ్రూట్ అని. ప్రీవియస్ మనం చూసిన క్రాఫ్ట్ బజార్, క్రాఫ్ట్ ఎక్స్పోలో అయితే ఊటీ డ్రై ఫ్రూట్స్ ఉండేవి. సో ఇక్కడ వచ్చేసి అయ్యప్ప డ్రై ఫ్రూట్స్ అనమాట. సేమ్ అక్కడ ఎలా ఉందో ప్యాకింగ్ ఇక్కడ కూడా అలాగే చూపిస్తున్నాను. సో ఆ వీడియోస్ కనుక మీరు చెక్ చేయకపోతే అది కూడా చూడండి. క్రాఫ్ట్ ఎక్స్పో ఇంకా నడుస్తుంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ డ్రై ఫ్రూట్స్ వచ్చేసి ఈచ్ ప్యాకెట్ 20 రూపీస్ పడుతుంది అనమాట. అండ్ బొమ్మలు చెప్పాను కదా, 10 రూపీస్, 15 రూపీస్కి ఇలాంటివి కూడా బొమ్మలు ఉన్నాయి. అండ్ సిప్పర్స్, గ్లాసెస్, బౌల్స్ ఇట్లాంటివి కూడా 15 రూపీస్, 10 రూపీస్. ఇలా మన తక్కువ రేట్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతాం కాబట్టి ఇలాంటి స్టాల్సే ఎక్కువ మనకి ఈ ఎగ్జిబిషన్లో అయితే కనిపిస్తాయి అన్నమాట. నేనైతే ఈ స్టాల్లో ఎక్కువ షాపింగ్ చేశాను అనమాట. సో ఇక్కడ నాకు యూస్ఫుల్ ఐటమ్స్ దొరికాయి. నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను అనమాట. కాతి జున్ను కోసం చార్ట్స్ తీసుకోవాలని చెప్పేసి ABCDs ఆలు ఉన్నవి లేదా నెంబర్స్ ఉన్నవి అవి తీసుకుందాం అనుకున్నాను. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అలాగా, సో దట్ మనకి లెర్నింగ్ పర్పస్కి పనికి వస్తుందని చెప్పేసి అవి ఇక్కడ నాకు దొరికాయి అనమాట. ఈచ్ షీట్ జస్ట్ 10 రూపీసే. కాకపోతే ఇది ప్లాస్టిక్ కాదు, పేపర్ అనమాట. బట్ ఫినిషింగ్ వచ్చేసి లామినేటెడ్ ఫినిషింగ్ వస్తుంది. సో పిల్లలకి అందకుండా కొంచెం పైన మనం తగిలించుకొని వాళ్ళని ఎడ్యుకేట్ చేయొచ్చు అనమాట. సో ఇదైతే తీసుకున్నా నేను, ఒక 8 షీట్స్ 9 షీట్స్ తీసుకున్నాను. ఆల్ కవర్ చేశాను అనమాట. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, యానిమల్స్, ట్రాన్స్పోర్ట్ థింగ్స్ అవి. అండ్ పిల్లల మాస్కులు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అద్దాలు కానీ, టూత్ పిక్స్, చిన్న పిల్లలకి సంబంధించిన గాజులు, స్లేట్స్, స్లేట్ పెన్సిల్స్, స్కిప్పింగ్ రోప్స్, సిజర్స్ కానీ, కోమ్స్ కానీ, ప్లాస్టిక్ పెన్సిల్ బాక్సెస్ కానీ, ఎగ్ హోల్డర్స్ కానీ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఈ స్టాల్లో వచ్చేసి ఏదైనా 5 రూపీస్. ఇక్కడ చూపిస్తున్న వస్తువులన్నీ అనమాట. ఇవన్నీ పిల్లల బాల్స్ కానీ, కోమ్స్ కానీ, కొన్ని స్టిక్స్ కానీ, స్ట్రైనర్స్ కానీ. ఇప్పుడు రంగోలీకి ఎక్కువ స్ట్రైనర్స్ వాడుతున్నారు కదా, సో అలాంటి స్ట్రైనర్స్, రంగోలీకి ఎక్విప్మెంట్ అంటే ముగ్గు వేసేవి అవన్నీ కూడా అమ్ముతున్నారు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి వుడెన్ స్టాల్ అనమాట. అన్ని వుడ్ యాక్సెసరీస్, హోమ్ డెకర్స్, పెన్ స్టాండ్స్ కానీ, లేకపోతే అల్లం దంచుకునే అవి బౌల్స్ కానీ అట్లాంటివన్నీ ఉన్నాయి. అండ్ మసాజర్స్ అలాంటివి కూడా ఉన్నాయి అన్నమాట. సో గిఫ్టింగ్ అలా ఏదైనా చేయాలన్నా ఇలాంటి వుడ్ ఐటమ్స్ ఇస్తే కొంచెం చాలా బాగుంటుంది. మనం టేబుల్స్ మీద వాటి మీద పెట్టుకున్న, లేకపోతే హోమ్ డెకార్కైనా వాల్ హ్యాంగింగ్స్ కింద వాడుకోవడానికి చాలా చాలా యూనిక్గా ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ వచ్చేసి ఈ స్టోర్లో మీకు గాగుల్స్ అయితే దొరుకుతాయి, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. ఇది వచ్చేసి ఫిక్స్డ్ ప్రైస్ అనమాట, 100 రూపీస్. ఇవి బ్రాండెడ్ ఏం కాదు, జస్ట్ ఫ్యాన్సీగా ఏదో ఎగ్జిబిషన్లో వెళ్ళాము గుర్తుగా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి బొమ్మలు చెప్పు కదా, బొమ్మలు అండ్ 10 రూపీస్ ఈ స్టాల్సే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మ్యాక్సిమం అట్రాక్ట్ అయ్యేది వాళ్ళే కాబట్టి. ఆ తర్వాత ఇంకా థర్డ్ సెక్షన్కి వచ్చేస్తున్నాము అనే చెప్పాలి. చూసారు కదా ఇక్కడ మీకు ఇలా కొన్ని స్టాల్స్ కనపడుతుంది. ఇవన్నీ ఏంటంటే గేమ్స్ అనమాట. మీ లక్ని మీరు చెక్ చేసుకోవాలంటే ఇలాంటి గేమ్స్ అనేవి ఆడచ్చు అనమాట. సో కొంచెం డబ్బులు ఇచ్చేసి, లైక్ 50 రూపీస్ ఆర్ 70 రూపీస్ చెప్తున్నారు వాళ్ళ టికెట్. అవి తీసుకొని వాళ్ళు చెప్పిన గేమ్ ఆడితే దానికి సంబంధించిన నెంబర్స్ ఉన్నాయి. సో వెనకాల ఏదైతే ఐటమ్ ఆ నెంబర్కి మ్యాచ్ అవుతుందో అవి మీకు ఇస్తారనమాట. సో ఇలాంటి గేమ్స్ అయితే పెట్టారు. సో రింగ్స్ వేయటం కానీ, బాల్తో గ్లాసెస్ కొట్టడం కానీ, లేకపోతే గ్లాసెస్ని వేయటం కానీ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. బెలూన్ షూటింగ్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవి బాగా ఆడుతున్నారు అనమాట. చాలామంది ఎందుకు ఈ గేమ్స్ వేస్ట్ ఆఫ్ మనీ అని అంటుంటారు, కానీ వాళ్ళు పెట్టిన ఆ ట్రిక్ కనుక మనం ఐడెంటిఫై చేయగలిగితే ఆబ్వియస్లీ మనం విన్ అవ్వగలుగుతాం. అండ్ కొన్ని అయితే మన లక్ మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి ఆ రోజు మన లక్ని బట్టి మనం గెలుచుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడైతే గన్ షూటింగ్ జరుగుతూ ఉంది. అందరూ లేడీస్ కూడా ట్రై చేస్తున్నారు అనమాట. గన్ షూట్స్, బెలూన్స్ని పేల్చడానికి పిల్లలు కూడా ట్రై చేస్తూ ఉన్నారు. అందరికీ ఈ గన్ షూటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది అని అనిపించింది నాకు. సో ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి వాలీబాల్ గేమ్ అనమాట. వెనకాల మీకు గ్లాసెస్ కనిపిస్తున్నాయి కదా టేబుల్ మీద. సో వాళ్ళు ఇచ్చే ఆ బాల్తో ఆ గ్లాసెస్ని కొట్టాలన్నమాట. సో అన్ని గ్లాసెస్ కింద పడిపోతే మీకు అబ్బాయిలు అయితే మీకు బ్యాట్ కావాలంటే బ్యాట్ ఇస్తారు, లేదా టెడ్డీ బేర్ కావాలంటే టెడ్డీ బేర్ ఇస్తారనమాట. సో నాకైతే చాలా ఫన్గా అనిపించింది, బట్ ట్రై చేయలేదు ఎందుకంటే లాస్ట్ టైం క్రాఫ్ట్ బజార్లో ట్రై చేసాము, మేము వినలేకపోయాము అనమాట, వేస్ట్ అయినేమని. నెక్స్ట్ ఇక్కడ మీకు స్కేరీ హౌస్ కూడా ఉంది, పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం ఫుడ్ బండర్స్ అంటే చాట్ బండర్, పానీపూరి స్టాల్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పెట్టున్నాయి, ఐస్ క్రీమ్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ. యాజ్ యూజువల్ చెప్పేది ఉంది ఎగ్జిబిషన్ అనగానే ప్రైస్ కొంచెం ఎక్కువ చేసేసి చెప్తారు కదా, సో అలాగే ప్రైసెస్ కూడా కొంచెం హైగానే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మీకు జూ కూడా ఉంది, లైక్ చిన్న చిన్న పక్షుల్ని పావుల్ని అవి తెచ్చారు, బట్ జాగ్రత్తగానే వాటిని హ్యాండిల్ చేస్తారనమాట. దానిలోకి వెళ్ళాలన్నా కూడా మీరు టికెట్ తీసుకొని పే చేసేసి వెళ్ళాలి. సో నెక్స్ట్ మనం థర్డ్ పార్ట్లోకి వెళ్దాము, అక్కడ ఏమేమి ఉన్నాయనేది చూపిస్తాను. సో ఇది వచ్చేసి క్లైంబింగ్ అనమాట, పిల్లలకి ఎంటర్టైన్మెంట్ అండ్ ఫన్ కోసం. సో ఇక్కడ నుంచి నేను చూపించేవంతా ఇంకా పిల్లలకి పెద్దలకి అందరికీ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంటే. సో అది వచ్చేసి ట్రైన్ అనమాట, డక్ ట్రైన్, సో అది ఉంది. నెక్స్ట్ వచ్చేసి వాటర్ బోటింగ్ ఉంది పిల్లల కోసం ఇది. సో పిల్లల్ని మనం టికెట్ తీసుకొని ఎక్కిచ్చేస్తే వాళ్ళు అలాగే వాటర్లో కాసేపు తిప్పేసి దించేస్తారనమాట. సో దీనికైతే అట్రాక్ట్ అవుతున్నారు, కానీ కింద వాటర్ మాత్రం చాలా చాలా డర్టీగా ఉన్నాయి, మెయింటైన్ చేయలేదు. అవి క్లీన్ చేయడానికి మాది కుదురుతుందో లేదో నాకైతే తెలీదు. అండ్ ఇక్కడ కూడా కొన్ని బొమ్మల స్టాల్స్ ఉన్నాయి, చిన్న చిన్న బొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ అమ్ముతున్నారు అనమాట. సో ఈ సైడ్ అంతా మీకు టోరా టోరా, బ్రేక్ డ్యాన్స్, ట్రైన్స్, జైంట్ వీల్ అండ్ స్కూబీడు ఇవన్నీ ఉన్నాయన్నమాట. పిల్లలు పెద్దలు అందరూ తేడా లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఎగ్జిబిషన్ అయితే. కానీ కోవిడ్ ఉంది అని మాత్రం మనం మర్చిపోకుండా మన శానిటైజర్ మనమే క్యారీ చేసుకోవటం బెటర్ అనమాట ఎగ్జిబిషన్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఏమీ శానిటైజ్ చేయట్లేదు, ఆఫ్టర్ ఎవ్రీ రైడ్ మామూలుగా అయితే శానిటైజ్ చేస్తే బెటర్, బట్ వాళ్ళు ఏం చేయట్లేదు కాబట్టి మన ప్రికాషన్స్ మనమే తీసుకొని అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఫుడ్ ప్రియుల కోసం కూడా చాలా చాలా చాట్ బండర్స్ అయితే పెట్టేస్తున్నారని చెప్పాను కదా, సో వాటిలో అయితే మీకు ఫైర్ పాన్ అని, మసాలా పాపడ్ అని. సో బయట ఫుడ్ని మిస్ అయ్యే వాళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఎగ్జిబిషన్లోనే మనకి ఫుడ్ దొరుకుతుంది, ఫన్ దొరుకుతుంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, షాపింగ్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఫొటోస్ పిచ్చి ఉన్నవాళ్ళు అంటే ఫొటోస్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు దిగడానికి మాన్యుమెంట్స్ని రీక్రియేట్ చేసింది ఉంది. సో ఆల్ ఇన్ వన్ అని చెప్పుకోవచ్చు అనమాట ఈ ఎగ్జిబిషన్ని అయితే. సో నేనైతే ఇక్కడ టోరటోరా అని చూపిస్తున్నాను. నేనైతే ఏది ఎక్కలేదు, నాకు చాలా భయం అనమాట. సో ఫైనల్ డెస్టినేషన్ అనే మూవీ చూసాక ఇవన్నీ ఎక్కాలంటే నిజంగానే భయం వేస్తుంది. సో జస్ట్ దూరం నుంచి చూసేసి వచ్చేసాను అనమాట. 2 times వెళ్ళాను, ఒకటి వీక్ డేలో వెళ్ళాను, ఇంకొకటి వీకెండ్లో వెళ్ళాను. వీకెండ్లో అయితే అడుగు పెట్టడానికి కూడా ఖాళీ లేనంతగా వచ్చేసారనమాట, చాలా భయం వేసింది. సో కోవిడ్ అది ప్రికాషన్స్ కూడా ఏం తీసుకోవట్లేదు అక్కడ, అండ్ క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉండింది. సో అందుకనే నేను ఫస్ట్లోనే మీకు సజెస్ట్ చేశాను కదా మీరు వీక్ డేలో వెళ్ళండి అని చెప్పేసి. సో మీరు వీక్ డేస్లోనే ప్రిఫర్ చేయండి, ఓకేనా. ఒక జాయ్ఫుల్ ఈవినింగ్ మీరు స్పెండ్ చేయాలి మీ ఫ్యామిలీ అండ్ కిడ్స్తో అనుకుంటే ఖచ్చితంగా ఈ దుబాయ్ సిటీ ఎగ్జిబిషన్ అయితే విజిట్ చేయండి, బట్ మీ పర్సనల్ శానిటైజర్స్ అండ్ ప్రికాషన్స్ అనేవి తీసుకోండి కోవిడ్ నుంచి, అండ్ వెళ్ళండి ఎంజాయ్ చేసి రండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మరిన్ని కొత్త అప్డేట్స్ అండ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ నేను ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు దిస్ ఇస్ సుమా విజయ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.